हेलो हाय माय डियर फ्रेंड्स, वेलकम टू माय चैनल एचएसआर वेन्फो। फ्रेंड्स, ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే చూడండి, ట్రాన్స్లేషన్ లో ఉన్నటువంటి ఎలాంగేషన్ అనే ఒక ప్రాసెస్. యాక్చువల్లీ ట్రాన్స్లేషన్ అనేది 3 ఇంపార్టెంట్ స్టేజెస్ లో జరుగుతుంది, ఇనిషియేషన్, ఎలాంగేషన్ అండ్ టర్మినేషన్. ప్రీవియస్ క్లాసెస్ లో మనం ఈ ట్రాన్స్లేషన్ కి సంబంధించిన బేసిక్స్, దానికి సంబంధించిన ఇనిషియేషన్ అనే దాని గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, ఆ వీడియో కావాలంటే ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఆ వీడియో చూసిన తర్వాతనే మనకు ఈ క్లాస్ చూసారంటే కంప్లీట్ గా ట్రాన్స్లేషన్ అనేది అర్థమవుతుంది. అదర్వైజ్ ఏంటంటే కొద్దిగా డిస్కంఫర్ట్ గా ఉంటుంది. కాబట్టి చూడండి, ఫస్ట్ ఇనిషియేషన్ కాంప్లెక్స్ చూడాలి, ఇనిషియేషన్ స్టేజెస్ చూడాలి. అది చూసేసిన తర్వాత ఎలాంగేషన్ స్టార్ట్ అవుతుంది, ఎలాంగేషన్ తర్వాత టర్మినేషన్ అనే ఈ మూడు ప్రాసెస్ లో ట్రాన్స్లేషన్ అనేది ప్రోకారియోట్స్ లో కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఈ రోజు క్లాస్ లో ఏంటి అంటే కంటిన్యూషన్ టు ది ప్రీవియస్ క్లాస్, దట్ ఈస్ ద ఇనిషియేషన్ తర్వాత వచ్చేటటువంటి ఎలాంగేషన్ అనే ఒక ప్రాసెస్. ఓకే, బ్రీఫ్ గా ఇనిషియేషన్ ఒకసారి చూద్దాం. యాక్చువల్లీ ఏంటంటే ట్రాన్స్లేషన్ అని చెప్తున్నాం కాబట్టి కన్వర్షన్ ఆఫ్ ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్ ఇన్ టు ది అమైనో యాసిడ్ సీక్వెన్స్, ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ జెనెటిక్ కోడ్. అది జెనెటిక్ కోడ్ క్లాసెస్ లో కూడా మీరు వీడియో ఉంది, అది ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈజీ అవుతుంది. ఇక్కడ విషయం ఏంటి అంటే ఇనిషియేషన్ లోపల ఫస్ట్ ఏంటి అంటే 30S రైబోజోమల్ కాంప్లెక్స్ వచ్చింది, 30 తర్వాత 50S రైబోజోమల్ కాంప్లెక్స్ ఏర్పడింది. ఈ రెండు కాంప్లెక్సెస్ కూడా ఏం జరిగింది అంటే ఎంఆర్ఎన్ఏ మీద వచ్చేసి బైండ్ అవ్వడం. ఓకే, ఎంఆర్ఎన్ఏ మీద బైండ్ అయిన తర్వాత ఇనిషియేషన్ ఫ్యాక్టర్స్, ఇనిషియేషన్ ఫ్యాక్టర్ 3, ఇనిషియేషన్ ఫ్యాక్టర్ 2, ఇనిషియేషన్ ఫ్యాక్టర్ 1 అనే ఇనిషియేషన్ ఫ్యాక్టర్స్ హెల్ప్ తో ఏం జరిగింది అంటే యాక్చువల్గా రైబోజోమ్ లోపల ఉన్నటువంటి ఇది ఎంఆర్ఎన్ఏ, ఈ ఎంఆర్ఎన్ఏకు ఇది 30S, ఇది 50S, ఇది 30S రైబోజోమ్. దీని లోపల మూడు సైట్లు ఉంటాయని చెప్తున్నాను. ఈ విధంగా 3 సైట్స్ ఉంటాయి. ఈ సైట్ ని ఈ అంటున్నాం, ఈ సైట్ ని పి అంటున్నాం, ఈ సైట్ ను ఏ అంటున్నాం. ఇనిషియేషన్ లోపల మనం ఫస్ట్ చూసింది ఏంటి అంటే చూడండి, పి అనే సైట్ లోపల మాత్రమే ఏం జరిగింది అంటే ఒక ఎంఆర్ఎన్ఏ వచ్చేసి, సారీ, టిఆర్ఎన్ఏ వచ్చేసి బైండ్ అయింది. ఆ టిఆర్ఎన్ఏకు కోడాన్స్ బేస్, ఎంఆర్ఎన్ఏ లో ఉన్న సీక్వెన్స్ బేస్ చేసుకుని ఒక టిఆర్ఎన్ఏ అనేది బైండ్ అయింది. స్పెషల్ గా టిఆర్ఎన్ఏకు ఏ అమైనో యాసిడ్ ఉంటుందంటే ఫార్మైల్ మిథియోనిన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. ఓకే, ఇది యాక్చువల్గా ఇనిషియేషన్ లో మనం అబ్జర్వ్ చేసింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఎలాంగేషన్ అండ్ ఆల్సో సారీ ఈ సైట్ తర్వాత ఏ సైట్ అనేది ఫ్రీగా ఉన్నాయి. ఓకే, ఫస్ట్ వచ్చినటువంటి టిఆర్ఎన్ఏ అది తీసుకొచ్చినటువంటి ఫార్మైల్ మిథియోనిన్ అనేది ఈ యొక్క పి సైట్ లో ఉంది. ఓకే, ఎప్పుడు కూడా చూడండి, ట్రాన్స్లేషన్ కానీ ట్రాన్స్క్రిప్షన్ కానీ రిప్లికేషన్ కానీ అన్ని కూడా 5' to 3' అనేది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, 5' to 3' జరుగుతాయి. దిస్ ఇస్ అ 5', దిస్ ఇస్ అ 3'. ఓకే, అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే ఫార్మైల్ మిథియోనిన్ ఏదైతే బైండ్ అయిందో ఆ బైండ్ అయిన సైట్ లో ఉన్నటువంటి కోడాన్ ఏంటంటే ఏయూజి. ఆ ఏయూజి అనేది ఫార్మైల్ మిథియోనిన్ ఎంఆర్ఎన్ఏ మీద ఉంది, దానికి అగెనిస్ట్ గా యాంటీ కోడాన్ ఆఫ్ టిఆర్ఎన్ఏ వచ్చేసి బైండ్ అయింది. ఆ టిఆర్ఎన్ఏకి ఏముందంటే ఫార్మైల్ మిథియోనిన్ అమైనో యాసిడ్ ఉంది. ఇప్పుడు విషయం ఏంటి అంటే ఎప్పుడు కూడా 5' to 3' జరుగుతుంది కాబట్టి ఎప్పుడైనా చూడండి ఇక్కడ వచ్చేసేసి ఏయూజి స్టార్టింగ్ కోడాన్ ఉంది, స్టార్టింగ్ కోడాన్ తర్వాత ఈ యొక్క ట్రాన్స్లేషన్ యొక్క ప్రాసెస్ ఎట్లా ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది అంటే ఈ డైరెక్షన్ నుండి ఈ డైరెక్షన్ పోతుంది. ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి ఇట్లా బ్యాక్ సైడ్ రాదు. అంటే నెక్స్ట్ వచ్చేటటువంటి టిఆర్ఎన్ఏ ఎప్పుడు కూడా ఈ సైట్ లో బైండ్ అవ్వదు, ఏ సైట్ లో బైండ్ అవుతుంది, దట్ ఇస్ ద మోర్ ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేటటువంటి టిఆర్ఎన్ఏ ఎప్పుడు కూడా ఎక్కడ బైండ్ అవుతుంది అంటే ఏ సైట్ లో బైండ్ అవుతుంది, ఈ సైట్ లో బైండ్ అవ్వదు. ఎందుకు అంటే ఎప్పుడు కూడా డైరెక్షన్ ఆఫ్ ట్రాన్స్లేషన్ 5' to 3' ఆల్రెడీ ఇక్కడ బైండ్ అయింది కాబట్టి ఒక టిఆర్ఎన్ఏ దాని తర్వాత బైండ్ అవ్వాలి. దాని తర్వాత నుంచి ఇట్లా ఎప్పుడు కూడా ఈ యొక్క రైబోజోమ్ యొక్క సబ్ యూనిట్స్ రెండు కూడా ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నాయి. అందుకోసం ఏంటి అంటే నెక్స్ట్ వచ్చే టిఆర్ఎన్ఏస్ ఏ సైట్ లో బైండ్ అవుతాయి, ఈ సైట్ లో బైండ్ అవ్వు, ఈ సైట్ ఇస్ ఎగ్జిట్. ఓకే, ఏంటి ఆ ప్రాసెస్ ఏంటో చూడండి. ఫస్ట్ ఈ ఎలాంగేషన్ జరగాలి అంటే ఫస్ట్ ఏంటంటే ఏ సైట్ లోపల నెక్స్ట్ వచ్చేటటువంటి టిఆర్ఎన్ఏ బైండ్ అవ్వాలి. ఫస్ట్ ఏంటి, ఏ సైట్ లో నెక్స్ట్ టిఆర్ఎన్ఏ అనేది బైండ్ అవ్వాలి. ఓకే, ఆ నెక్స్ట్ టిఆర్ఎన్ఏ బైండ్ అవ్వాలి అంటే అది ఊరికే బైండ్ అవ్వదు, ఈ ఎలాంగేషన్ జరగాలన్నా కూడా దీనికి ఎలాంగేషన్ ఫ్యాక్టర్స్ అవసరం. ఏంటి ఎలాంగేషన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయంటే బేసిక్ గా చూడండి, ఎలాంగేషన్ ఫ్యాక్టర్
TU, okay, elongation factor TS, elongation factor G. అని మూడు ఎలాంగేషన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఏం లేదు, ఎలాంగేషన్ అంటే ఏంటంటే ఇంకా ఒక్కొక్క అమైనో యాసిడ్ అనేది సీక్వెన్స్ గా యాడ్ చేసుకుంటూ పోవడాన్ని ఎలాంగేషన్ అంటారు. ఓకే, మొత్తం ఈ కాంప్లెక్స్ ఒక్కొక్క అమైనో యాసిడ్ ని యాడ్ చేసుకుంటూ పోయేసి ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్ అనేది ప్రోటీన్ సీక్వెన్స్ గా నథింగ్ బట్ అమైనో యాసిడ్ సీక్వెన్స్ గా కన్వర్ట్ చేయడాన్ని ఎలాంగేషన్ అంటారు. ఈ ఎలాంగేషన్ జరగాలి అంటే ఏ సైట్ లో పి సైట్ లో ఉన్నటువంటి ఫార్మైల్ మిథియోనిన్ ఏ సైట్ లో ఉన్నటువంటి ఏ సైట్ లోకి కొత్త ఏంటంటే టీఆర్ఎన్ఏ తీసుకుని రావాలి. ఆ టీఆర్ఎన్ఏ తీసుకురావాలంటే ఈ ఎలాంగేషన్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తాయి. ఓకే, ఫస్ట్ ఎలాంగేషన్ ఫ్యాక్టర్ ఏంటి చూడండి. ఫస్ట్ ఎలాంగేషన్ ఫ్యాక్టర్ అనేది ఎలాంగేషన్ ఫ్యాక్టర్ టీయు, ఎలాంగేషన్ ఫ్యాక్టర్ టీయు. ఈ ఎలాంగేషన్ ఫ్యాక్టర్ ఏం చేస్తుంది అంటే చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తానంటే టీఆర్ఎన్ఏను బ్లాక్ కలర్ లో ఇస్తున్నా. సెకండ్ వచ్చే టీఆర్ఎన్ఏ ఎలాంగేషన్ ఫ్యాక్టర్ టీయుతో పాటు ఒక టీఆర్ఎన్ఏ అనేది ఒక అమైనో యాసిడ్ ను మోసుకొని వస్తుంది. అది ఏ అమైనో యాసిడ్ అనేది బేస్డ్ ఆన్ ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్ మీద ఉన్నటువంటి ట్రిప్లెట్ కోడాన్ని బేస్ చేసుకునేసేసి ఇది చేస్తుంది. అయితే మనకు 20 ఎంఆర్ఎన్ఏస్ ఉన్నాయి, 61 కోడాన్స్ ఉన్నాయి. ఆ 61 కోడాన్స్ కూడా 20 అమైనో యాసిడ్స్ ఉన్నాయి, 61 కోడాన్స్ ఉన్నాయి. 61 కోడాన్స్ 20 అమైనో యాసిడ్స్ కి ఎన్కోడ్ చేస్తున్నాయి, 61 టీఆర్ఎన్ఏస్ కూడా ఉన్నాయి. అది నేను ఆల్రెడీ జెనెటిక్ కోడ్ లో చెప్పాను. ఇక్కడ విషయం ఏంటంటే సెకండ్ టైం వచ్చినటువంటి టీఆర్ఎన్ఏ ఎక్కడ బైండ్ అవుతుంది అంటే ఏలో బైండ్ అవుతుంది. ఈ టీఆర్ఎన్ఏ ఒక అమైనో యాసిడ్ ని తీసుకొని వస్తుంది. ఆ అమైనో యాసిడ్ కి దేనికి సంబంధించింది అంటే ఈ ఎంఆర్ఎన్ఏ మీద ఉన్నటువంటి ట్రిప్లెట్ కోడానికి సంబంధించిన అమైనో యాసిడ్. అయితే ఈ టీఆర్ఎన్ఏ ఇది రావాలి అంటే డైరెక్ట్ గా రాదు. ఈ టీఆర్ఎన్ఏ ఈ ఏ సైట్ లో బైండ్ అవ్వాలంటే డైరెక్ట్ గా బైండ్ అవ్వదు. ఈ టీఆర్ఎన్ఏ కు ఏం బైండ్ అవుతుంది అంటే ఎలాంగేషన్ ఫ్యాక్టర్ టీయు అలాగ్ విత్ ది జిటిపి. ఓకే, యాక్చువల్లీ ఏం జరుగుతుంది, ఒక సెల్ లోపల ఇవన్నీ ఉన్నాయి. ఒక సెల్ లోపల ఈ విధంగా ట్రాన్స్క్రిప్షన్ జరుగుతుంది. ట్రాన్స్క్రిప్షన్ జరుగుతూ ఉన్నప్పుడు వచ్చినటువంటి ఎంఆర్ఎన్ఏ మీద ట్రాన్స్లేషన్ అనేది స్టార్ట్ అయింది. ఈ ట్రాన్స్లేషన్ లోపల ఇక్కడ అన్ని కూడా ఏమున్నాయి, అమైనాసిస్ ఉన్నాయి. అమైనాసిస్ అన్ని మళ్ళీ టీఆర్ఎన్ఏస్ ఉన్నాయి, టీఆర్ఎన్ఏస్ అమైనాసిస్ ఉన్నాయి. ఈ అమైనాసిస్ కు టీఆర్ఎన్ఏ కు బైండ్ అవుతాయి. ఛార్జింగ్ ఆఫ్ టీఆర్ఎన్ఏ అంటే ఈ టీఆర్ఎన్ఏ కు ఈ టీఆర్ఎన్ఏ కు బైండ్ అయినటువంటి ఈ అమైనాసిన్ ని, ఓకే, ఈ టీఆర్ఎన్ఏ కు బైండ్ అయినటువంటి ఈ అమైనాసిన్ ను ఇది తీసుకొచ్చేసి ఈ రైబోజోమ సబ్ యూనిట్ లో ఉన్నటువంటి ఏ సైట్ లో పెట్టాలి అంటే దీనికి ఏం బైండ్ అవుతుంది అంటే ఒక జిటిపి బైండ్ అవుతుంది. జిటిపితో పాటు ఎలాంగేషన్ ఫ్యాక్టర్ టీయు బైండ్ అవుతుంది. ఓకే, ఎప్పుడైతే జిటిపి ఎలాంగేషన్ ఫ్యాక్టర్ టీయు రెండు కలిసేసి టీఆర్ఎన్ఏ కు బైండ్ అయ్యేసి ఆ టీఆర్ఎన్ఏ కు బైండ్ అయినటువంటి అమైనాసిన్ తీసుకొచ్చేసేసి ఏ సైట్ లో పెడుతుందో, ఏ సైట్ లో ఎప్పుడైతే పెడుతుందో ఏ సైట్ లో పెట్టిన ఇమీడియట్ గా ఏమవుతుందంటే ఈ జిటిపి కాస్త ఏమవుతుందంటే జిడిపి గా కన్వర్ట్ అవుతుంది. జిటిపి కాస్త దేనికి కన్వర్ట్ అవుతుంది, జిడిపి గా. అంటే జిటిపి అనేది ఎనర్జీ మాటి, ఎనర్జీ మాటి. జిటిపి ఎందుకు హెల్ప్ చేస్తుంది, ఈ వచ్చేసేసి టీఆర్ఎన్ఏ బైండ్ అవ్వాలి అంటే బాండ్ ఫామ్ చేయాలంటే కొంత ఎనర్జీ కావాలి. దేనికి దేనికి బాండ్ ఫామ్ అవ్వాలి, ఈ యొక్క టీఆర్ఎన్ఏ కు ఈ కోడాన్ కు యాంటీ కోడాన్ ఆఫ్ టీఆర్ఎన్ఏ కోడాన్ ఆఫ్ ఎంఆర్ఎన్ఏ ఈ రెండింటి మధ్యలో బాండ్ ఫామ్ అవ్వాలంటే కొంత ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ జిటిపి ఇస్తుంది. జిటిపి కాస్త ఎప్పుడైతే బాండ్ ఫామ్ అయిందో జిటిపి కాస్త ఏమవుతుందంటే జిడిపి గా కన్వర్ట్ అవుతుంది. జిటిపి కాస్త జిడిపి గా కన్వర్ట్ అవుతుంది అంటే ఏంటంటే ఒక ఇనార్గానిక్ ఫాస్ఫేట్ పోతుంది అనమాట. ఓకే, ఎప్పుడైతే ఈ బాండ్ ఫామ్ అయిపోయిందో ఇంకా ఈ యొక్క ఎలాంగేషన్ ఫ్యాక్టర్ యొక్క రోల్ ఇంకా అవసరం లేదు. ఎలాంగేషన్ ఫ్యాక్టర్ యొక్క రోల్ అవసరం లేదు. ఎలాంగేషన్ ఫ్యాక్టర్ యొక్క రోల్ అవసరం లేదు కాబట్టి ఎలాంగేషన్ ఫ్యాక్టర్ టీయు అలాంగ్ విత్ జిడిపి కండిషన్, జిడిపి లేదు ఇప్పుడు, జిడిపి జిడిపి కండిషన్ ఏమవుతుందంటే ఇది రిలీవ్ అవుతుంది. సో ఈ విధంగా ఫస్ట్ సెకండ్ వచ్చేటటువంటి టీఆర్ఎన్ఏ ఏ సైట్ లో బైండ్ అవ్వడం, ఫస్ట్ స్టేజ్ ఏంటి, సెకండ్ టైం వచ్చేటటువంటి టీఆర్ఎన్ఏ ఏ సైట్ లో బైండ్ అవ్వడం విత్ హెల్ప్ ఆఫ్ ఎలాంగేషన్ ఫ్యాక్టర్ టీయు అలాంగ్ విత్ ది జిటిపి. ఎప్పుడైతే బాండింగ్ ఫామ్ అయిందో ఎలాంగేషన్ ఫ్యాక్టర్ టీయు జిటిపి కాస్త జిటిపి గా కన్వర్ట్ అవుతుంది. ఇవి బాండింగ్ ఫామ్ అయిన తర్వాత దాని యొక్క రోల్ ఉండదు కాబట్టి అవి వెళ్ళిపోతుంది, అది ఈజీగా వెళ్ళిపోతుంది. ఇది ఏంటంటే ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ లో ఏం జరుగుతుందంటే పెప్టైడ్ బాండ్ ఫామ్ చేస్తుంది. సెకండ్ స్టేజ్ లో ఏం జరుగుతుంది అంటే సెకండ్ స్టేజ్ ఫస్ట్ స్టేజ్ అయిపోయిన తర్వాత సెకండ్ స్టేజ్ లో కూడా పెప్టైడ్ బాండ్ ఫార్మేషన్ జరగలేదు. ఏంటి పెప్టైడ్ బాండ్ ఫార్మేషన్ అంటే చూడండి, యాక్చువల్ నేను ఏం చెప్తున్నాను, అమైనో యాసిడ్ సీక్వెన్స్ ఈ విధంగా ఉంటుంది. ఒక అమైనో యాసిడ్ ఇంకో అమైనో యాసిడ్ కి ఇట్లా బాండ్ ఫామ్ అవుతుంది అని చెప్పిన,
ஓகே இது இதுதாங்க அமைன் ஆசிட் சீக்வென்ஸ்க்கு இவங்க அமைன் ஆசிட்க்கு இதுக்கு அமைன் ஆசிட் இதுக்கு அமைன் ஆசிட் இதுக்கு அமைன் ஆசிட் இதுக்கு அமைன் ஆசிட் ప్రతి రెండు అమైనో యాసిడ్ మధ్యలో ఒక బాండ్ ఉంది దాన్ని ఏమన్నాడు పెప్టైడ్ బాండ్ అంటున్నాడు ఓకే ఈ పెప్టైడ్ బాండ్ ఓకే ఈ పెప్టైడ్ బాండ్ ఫామ్ అవ్వాలి ఇలా బాండ్ ఫామ్ అవుతానే మనకు సీక్వెన్స్ అనేది వస్తుంది ఓకే అయితే ఇప్పుడు ఒకసారి చూడండి ఈ యొక్క టీఆర్ఎన్ఏ మీద ఉన్నటువంటి ఈ అమైనో యాసిడ్ ఈ టీఆర్ఎన్ఏ మీద ఉన్నటువంటి ఈ అమైనో యాసిడ్ రెండు అమైనో టీఆర్ఎన్ఏకు ఉన్నటువంటి రెండు అమైనో యాసిడ్స్ ఇండివిజువల్ గా ఉన్నాయి సపరేట్ గా ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే ఈ టీఆర్ఎన్ఏకు ఈ యొక్క అమైనో యాసిడ్ కు మధ్య ఈ ఇక్కడున్న ఫార్మైన్ మిథియోనిన్ కి ఇక్కడ ఉన్నటువంటి కొత్త అమైనో యాసిడ్ కు మధ్యలో బాండ్ ఫామ్ అవ్వాలి అలా బాండ్ ఫామ్ అవ్వాలంటే ఏం జరుగుతుందంటే ఒక ఎంజైమ్ అనేది హెల్ప్ చేస్తుంది ఆ ఎంజైమ్ పేరు పెప్టిడైల్ ట్రాన్స్ఫరేజ్ పెప్టిడైల్ ట్రాన్స్ఫరేజ్ ఒకసారి చూడండి ఇదే డయాగ్రామ్ ని నేను పెప్టిడైల్ ట్రాన్స్ఫరేజ్ ని యూజ్ చేసుకుని ఎలా గీస్తాను ఒకసారి చూడండి సేమ్ ఇది ఎంఆర్ఎన్ఏ అగైన్ ఇది రైబోజోమ్ 30S ఇది 50S సేమ్ సైట్స్ ఉన్నాయి యాజ్ ఇట్ ఈస్ గీస్తున్నాను మీ ఎగ్జామ్ లో కూడా రెండు మూడు స్టేజెస్ లో గీయాల్సి ఉంటుంది ఇది ఈ విధంగా ఉంది సేమ్ యాజ్ ఇట్ ఈస్ గీస్తున్నాను కాకపోతే చిన్న డిఫరెన్స్ వస్తుంది ఏందా అదే చూడండి ఇంకా ఇది ఈ సైటు ఇది పి సైటు ఇది ఏ సైట్ అందరికి తెలిసిందే ఓకే ఇది 5' ఇది 3' ఇప్పుడు విషయం ఏంటి అంటే ఫార్మైల్ మిథియోనిన్ ఉన్నటువంటి టీఆర్ఎన్ఏ ఇక్కడ ఉంది ఓకే తర్వాత ఏ సైట్ లో ఉన్నటువంటి ఇంకో టీఆర్ఎన్ఏ సెకండ్ టైం వచ్చినటువంటి టీఆర్ఎన్ఏ ఇక్కడ ఉంది ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఫార్మైల్ మిథియోనిన్ ఏదైతే టీఆర్ఎన్ఏ ఉందో ఆ టీఆర్ఎన్ఏ మీద ఉన్నటువంటి ఫార్మైల్ మిథియోనిన్ ఏమవుతుంది అంటే ఏ సైట్ లో ఉన్న టీఆర్ఎన్ఏ మీద ఉన్నటువంటి అమైనో యాసిడ్ కి మధ్యలో బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది ఇప్పుడు ఏం జరుగుతుందని చూడండి ఇప్పుడు విషయం ఏంటంటే ఇక్కడ ఇది ఒక అమైనో యాసిడ్ ఇది బ్లాక్ కలర్ కాబట్టి ఇది బ్లాక్ కలర్ కాబట్టి అదే గీస్తాను ఇక్కడ ఉన్నటువంటి రెడ్ కలర్ గా ఉన్నటువంటి అమైనో యాసిడ్ ఏమవుతుంది అంటే ఈ విధంగా వచ్చేసి దీనికి బైండ్ అవుతుంది అంటే సింపుల్ గా బాండ్ చూపించాలి కాబట్టి మనం ఈ విధంగా బైండ్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఉన్న పి సైట్ లో ఉన్నటువంటి టీఆర్ఎన్ఏకు ఫార్మైల్ మిథియోనిన్ ఇప్పుడు లేదు ఈ విధంగా ఫార్మైల్ మిథియోనిన్ ఇక్కడ లేకుండా ఉండాలి అంటే ఈ మధ్యలో ఎవరు వచ్చినారు ఈ పెప్టిడైల్ ట్రాన్స్ఫరేజ్ వచ్చింది వన్స్ పెప్టిడైల్ ట్రాన్స్ఫరేజ్ వస్తే ఏమవుతుందంటే పి సైట్ లో ఉన్న టీఆర్ఎన్ఏకు ఉన్నటువంటి అమైనో యాసిడ్ ని తీసుకొచ్చేసి ఏ సైట్ లో ఉన్నటువంటి టీఆర్ఎన్ఏ మీద ఉన్న అమైనో యాసిడ్ కి అటాచ్ చేస్తుంది అలా అటాచ్ చేయడం వల్ల ఏ బాండ్ ఫామ్ అవుతుందంటే పెప్టైడ్ బాండ్ ఫామ్ అవుతుంది ఓకే మరి పెప్టైడ్ బాండ్ ఏంటనేది ఒకసారి చూద్దాం కెమికల్ రియాక్షన్ అని చూస్తాను ఎగ్జామ్ లో రాయాల్సిన అవసరం లేదు జస్ట్ మీ అండర్స్టాండింగ్ కోసం ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి అమైనో యాసిడ్ కి కార్బన్ ఉంటుంది ఓకే ఒక సైడ్ ఎన్హెచ్ టూ ఉంటుంది ఇంకొక సైడ్ సిఓఓ హెచ్ ఉంటుంది ఓకే ఒక సైడ్ ఆర్ గ్రూప్ ఉంటుంది ఒక సైడ్ హెచ్ గ్రూప్ ఉంటుంది ఇక్కడ ప్రతి అమైనో యాసిడ్ కి ఇది ఏంటంటే స్కెలిటల్ స్ట్రక్చర్ ఈ ఆర్ గ్రూప్ చేంజ్ అయితే ఏమవుతుందంటే ఈ యొక్క అమైనో యాసిడ్ నేమ్ చేంజ్ అవుతుంది ఇక్కడ ఆర్ గ్రూప్ లో హెచ్ ఉంటే గ్లైసిన్ అవుతుంది సిహెచ్ త్రీ ఉంటే అరనిన్ అవుతుంది సిహెచ్ టూ సిహెచ్ త్రీ ఉంటే వాలిన్ అవుతుంది అట్లా డిఫరెంట్ గా చేంజెస్ అనేది జరుగుతుంది ఇది ఒక అమైనో యాసిడ్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ కాల్డ్ ఎస్ ఏంటంటే సెకండ్ వచ్చిన అమైనో యాసిడ్ దట్ ఇస్ ఫర్ ఎగ్జాంపుల్ సిరైన్ అనుకోండి ఇక్కడ ఉన్నది సిరైన్ అనుకోండి ఇంకా నెక్స్ట్ అమైనో యాసిడ్ కూడా సేమ్ ఇక్కడ చూడండి సిఓఓహెచ్ ఇక్కడ సేమ్ ఎన్హెచ్ టూ ఇక్కడ హెచ్ గ్రూప్ ఇక్కడ ఆర్ గ్రూప్ ఉంది ఓకే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇది ఒక సిరైన్ ఇది వచ్చేసి ఫార్మైల్ మిథియన్ ఈ యొక్క అమైన్ యాసిడ్ కు ఈ యొక్క అమైన్ యాసిడ్ కు మధ్యలో బాండ్ అనేది ఫామ్ అవ్వాలి అలా బాండ్ ఫామ్ అవ్వాలి అంటే ఏమవుతుందంటే ఇక్కడ హెచ్ టూఓ రిలీజ్ అయిపోతుంది ఇలా బాండ్ ఫామ్ అవ్వాలంటే ఏ ఎంజైమ్ కావాలి పెప్టిడైల్ ట్రాన్స్ఫరేజ్ అనే ఎంజైమ్ కావాలి ఇక్కడ హెచ్ టూఓ రిలీజ్ చేస్తుంది హెచ్ టూఓ లోపల ఏంటంటే ఎన్హెచ్ టూ లో ఉన్నటువంటి ఒక హెచ్ దీంట్లో ఉన్నటువంటి ఓహెచ్ ఈ రెండింటి మధ్యలో బాండ్ ఫామ్ అవుతుంది ఎన్హెచ్ టూ లో ఉన్నటువంటి ఒక హెచ్ సిఓఓహెచ్ లో ఉన్నటువంటి ఒక ఓహెచ్ అంటే హెచ్
దీని నుంచి ఒక హెచ్ దీని నుంచి ఒక హెచ్ దీని నుంచి ఒక ఓ రెండు కలిపితే H2O రిలీజ్ చేసేసి ఒక బాండ్ ఫామ్ అయింది. ఆ బాండ్ లో ఏమన్నాం అంటే పెప్టైడ్ బాండ్ అంట. వెరీ సింపుల్, NH OC ఉంటే దట్ ఈస్ కాల్డ్ అ పెప్టైడ్ బాండ్. సింపుల్, క్లియరా? ఈ విధంగా ఏం జరుగుతుంది అంటే ఏ సైట్ లో వచ్చినటువంటి టీఆర్ఎన్ఏ కు పి సైట్ లో ఉన్నటువంటి టీఆర్ఎన్ఏ మీద ఉన్నటువంటి అమైనో యాసిడ్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. షిఫ్ట్ అవడం వల్ల మధ్యలో ఒక బాండ్ ఫామ్ అవుతుంది. బై ది ఎంజైమ్ కాల్డ్ యాజ్ అ పెప్టిడైల్ ట్రాన్స్ఫరేజ్. బై ది ఎంజైమ్ కాల్డ్ యాజ్ పెప్టిడైల్ ట్రాన్స్ఫరేజ్. ఓకే, ఇప్పుడు ఈ స్టేజ్ అయిపోయిన తర్వాత థర్డ్ స్టేజ్ లో ఏం జరుగుతుంది అంటే ఇంకా ఇప్పుడు చూడండి, ఈ పి సైట్ ఫిల్ ఉంది, ఏ సైట్ ఫిల్ ఉంది, ఇక్కడ ఈ సైట్ మాత్రం ఎంటీగా ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇంకో కొత్త న్యూక్లియోటైడ్ ని బేస్ చేసుకొని, కొత్త ట్రిప్లెట్ కోడాన్ని బేస్ చేసుకొని ఇంకా కొత్త అమైనో యాసిడ్ బైండ్ అవ్వాలి. అంటే అమైనో యాసిడ్ బైండ్ అవ్వాలంటే ఏంటంటే ఈ యొక్క రైబోజోమల్ సబ్ యూనిట్ ఇంటాక్ట్ గా ఏం జరుగుతుంది అంటే ఒక కోడాన్ కి అట్ సైడ్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక కోడాన్ 1, 2, 3 ఇలా ఉంది అనుకో. ఓకే, ఈ రైబోజోమల్ సబ్ యూనిట్ ఏం చేస్తుంది అంటే ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్ జరుగుతుంది. ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇది యాక్చువల్ గా ఒక ఎంఆర్ఎన్ అనుకోండి. ఇప్పుడు రైబోజోమ్ సబ్ యూనిట్ ఇక్కడ బైండ్ అయింది. ఈ రైబోజోమ్ సబ్ యూనిట్ ఇట్లా జరుగుతా పోతా ఉంటది ఇట్ సైడ్. ఓకే, క్లియరా? ఇది 5' ఇది 3' అనుకుంటే 5' నుండి ఇట్లా జరుగుతూ పోతా ఉంటది. ఎప్పుడు కూడా ఎంఆర్ఎన్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది, అక్కడే ఉంటది. ఇక్కడ రైబోజోమ్ సబ్ యూనిట్ మాత్రం ఇట్లా ముందుకు పోతా ఉంటది. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది అర్థం కావాలి అంటే ఇది మీకు ఇది ఒకసారి చూస్తే తెలుస్తుంది. ఇక్కడ విషయం ఏంటి అంటే ఒక రైబోజోమల్ సబ్ యూనిట్ ఇక్కడ ఉన్న సబ్ యూనిట్ ఒక్క షిఫ్ట్ ఇట్లా అవుతుంది. ఒక్కసారిగా ఇట్లా షిఫ్ట్ అవుతే ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి, ఇంకొక డయాగ్రామ్ మళ్ళీ ఇక్కడ గీస్తాను. దిస్ ఇస్ 3', దిస్ ఇస్ 5'. ఓకే, రైబోజోమల్ సబ్ యూనిట్ ఏమైందంటే ఈ సబ్ యూనిట్ ఏమవుతుందంటే ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. ఒక్కసారి చూడండి, ఇక్కడ చిన్న గీస్తాను, స్పేస్ తక్కువ ఉంది కాబట్టి మనకి. ఓకే, ఇప్పుడు విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న రైబోజోమల్ సబ్ యూనిట్ మొత్తం ఇక్కడ స్టేజ్ షిఫ్ట్ అయింది. ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయండి. సింపుల్, ఇక్కడ విషయం ఏంటి అంటే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏంటి మొత్తం ఇక్కడ ఉన్న రైబోజోమ్ కాదు, ఒక్కసారి ఇక్కడ షిఫ్ట్ అవడం వల్ల ఈ సైడ్ వచ్చేసరికి ఇక్కడికి వస్తుంది, పి సైడ్ ఒక్కసారి ఇక్కడ వస్తుంది, ఏ సైడ్ వచ్చేసరికి ఇక్కడ కోడాన్ ఉంది కదా ఆ కోడాన్ లోకి వస్తుంది. వెరీ వెరీ సింపుల్. మళ్ళీ ఒకసారి చూడండి, ఇది ఒక్కటి జస్ట్ ఇట్లా షిఫ్ట్ అవడం వల్ల ఇక్కడ ఉన్న ఈ సైట్ కాస్త పి సైట్ కి, పి సైట్ కాస్త ఏ సైట్ కి, ఏ సైట్ కాస్త ఇక్కడ ఇంకో కొత్త కోడాన్ ఏదైతే ఉంటుందో ఆ కొత్త కోడాన్ సైట్ లోకి వస్తుంది. సో ఇక్కడ ఒకసారి చూడండి, ఇప్పుడు ఏంటంటే ఈ సైట్ లోపల, ఈ సైట్ లోపలికి ఏమొస్తుందంటే ఈ విధంగా ఈ రెడ్ టీఆర్ఎన్ఏ వచ్చేసేసి ఈ సైట్ లోకి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది అంటే ఇక్కడ ఉన్న కాస్త ఇక్కడికి వస్తుంది. ఇక్కడ మనం బ్లాక్ రాసాం కాబట్టి ఓకే, దీనికి ఏముంది రెండు అమైనో యాసిడ్స్ ఉన్నాయి. ఒక అమైనో యాసిడ్ దాంతో పాటు ఫార్మెడ్ లిక్ రెండు అమైనో యాసిడ్స్ ఉన్నాయి. జస్ట్ వెరీ వెరీ సింపుల్. ప్రతిసారి ఒక కొత్త కోడాన్ని బేస్ చేసుకునేసేసి ఇంకో అమైనాసిడ్ ఈడ బైండ్ అవ్వాలి, దాని తర్వాత ఇంకో కోడాన్ని బేస్ చేసుకొని ఈడ బైండ్ అవ్వాలి. అట్లాంటప్పుడు ఏం చేస్తున్నారు, ఈ రైబోజోమల్ సబ్ యూనిట్ ఒకసారి ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్లోకేట్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్లోకేట్ అవుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ విధంగా ట్రాన్స్లోకేట్ అవ్వాలి అంటే ఊరికే ట్రాన్స్లోకేట్ అవ్వాలి అంటే ఏంటంటే లొకేషన్ చేంజ్ అవుతుంది. ఇలా లొకేషన్ చేంజ్ అవ్వాలంటే కూడా ఒక ఏం కావాలంటే ఎలాంగేషన్ ఫ్యాక్టర్ జీ కావాలి. ఏంటి ఏమవసరం? ఎలాంగేషన్ ఫ్యాక్టర్ జీ. ఈ ఎలాంగేషన్ ఫ్యాక్టర్ జీ వచ్చేసి ఇక్కడ లార్జ్ సబ్ యూనిట్ కి బైండ్ అవుతుంది. ఎప్పుడైతే లార్జ్ సబ్ యూనిట్ కి ఎలాంగేషన్ ఫ్యాక్టర్ జీ వచ్చేసి బైండ్ అవుతుందో ఈ స్టేజ్ లో ఉన్నటువంటి రైబోజోమ్ ఒక్క ట్రిప్లెట్ కోడానికి ఇట్లా ముందుకు వెళ్ళిపోతుంది. అట్లా ముందుకు వెళ్ళిపోవడం వల్ల ఏంటి, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏ సైట్ అనేది ఫ్రీగా ఉంది. ఓకే, పి సైట్ లో వచ్చేసి ఏముంది, ఈ ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎన్ఏ ఇంటికి వచ్చింది, ఇక్కడ ఉన్న టీఆర్ఎన్ఏ ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు ఈ టీఆర్ఎన్ఏ ఎగ్జిస్ట్ సైట్ లో ఉంది. ఒక క్లియరా, ఈ టీఆర్ఎన్ఏ కి రెండు అమైనాసిస్ ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చేటటువంటి న్యూక్లియోటైడ్స్ ని బేస్ చేసుకుని ఎంఆర్ఎన్ఏ మీద న్యూక్లియోటైడ్ బేస్ చేసుకుని మళ్ళీ ఇంకో టీఆర్ఎన్ఏ వచ్చేసి బైండ్ అవుతుంది. అది ఏంటి ఒకసారి చూద్దాం. మూడో టీఆర్ఎన్ఏ కాబట్టి ఆర్ఎన్ఏ నేను బ్లూ కలర్ లో గీస్తున్నాను. మూడో టీఆర్ఎన్ఏ బ్లూ కలర్, ఈ బ్లూ కలర్ లో ఉన్న దానికి ఒక అమైనాసిడ్ ఉంది.
క్లియరా? ఇప్పుడు విషయం ఏంటి అంటే ఈ విధంగా షిఫ్ట్ అవ్వాలి అంటే ఏం జరుగుతుందని ఎలాంగేషన్ ఫ్యాక్టర్ జి అనేది హెల్ప్ చేస్తుంది. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ జిటిపి అగైన్. ఎప్పుడైతే ట్రాన్స్లోకేట్ అవుతుందో జిడిపి కాస్తా కన్వర్ట్ అవుతుంది, జిడిపి గా కన్వర్ట్ అవుతుంది. అయితే ఈ ఎలాంగేషన్ ఫ్యాక్టర్ టీయు వచ్చేసింది, ఎలాంగేషన్ ఫ్యాక్టర్ జి వచ్చేసింది. దెన్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎలాంగేషన్ ఫ్యాక్టర్ టిఎస్? ఇప్పుడు చూడండి, ఎలాంగేషన్ ఫ్యాక్టర్ జిటి, ఎలాంగేషన్ ఫ్యాక్టర్ టీయు కాస్త, ఎలాంగేషన్ ఫ్యాక్టర్ టీయు జిడిపి కాస్త జిటిపి గా మారి, జిటిపి కాస్త జిడిపి గా మారి. మరి ఈ జిడిపి ఉన్నటువంటి, ఓకే ఇక్కడ రాస్తాను, ఎలాంగేషన్ ఫ్యాక్టర్ టీయు జిడిపి కాస్త మళ్ళీ జిటిపి గా కన్వర్ట్ అవుతేనే, మళ్ళీ జిడిపి గా కన్వర్ట్ అవుతానే, ఇక్కడ కొత్తగా వచ్చేటటువంటి, ఇక్కడ మళ్ళీ ఏ సైట్ లోకి కొత్తగా వచ్చేటటువంటి, ఓకే టిఆర్ఎన్ఏ కు ఈ ఎలాంగేషన్ ఫ్యాక్టర్ వచ్చేసి బైండ్ అవుతుంది. ఆ ఎలాంగేషన్ ఫ్యాక్టర్ ఖచ్చితంగా ఉండాలి, జిటిపి ఉండాలి. అంటే ఇక్కడ ఎలాంగేషన్ ఫ్యాక్టర్ టీయు జిడిపి కండిషన్ లో ఉన్నది కాస్త, ఎలాంగేషన్ ఫ్యాక్టర్ టీయు జిటిపి గా కన్వర్ట్ చేసేది ఎవరు అంటే ఎలాంగేషన్ ఫ్యాక్టర్ టిఎస్. ఈ ఎలాంగేషన్ ఫ్యాక్టర్ టిఎస్ ఏం చేస్తుంది అంటే, ఎలాంగేషన్ ఫ్యాక్టర్ టిఎస్ ఎలాంగేషన్ ఫ్యాక్టర్ టీయు జిడిపి కాస్త జిటిపి గా మారుస్తుంది, జిటిపి గా మారుస్తుంది. క్లియరా? ఇది యాక్చువల్ గా ఏంటి అంటే ఈ వీటి యొక్క రోల్ ఏం లేదు, ఎలాంగేషన్ ఫ్యాక్టర్ టిఎస్ ఉంటుంది. యాక్చువల్ గా ఈ ఎలాంగేషన్ ఫ్యాక్టర్ టిఎస్ కి ఏం బైండ్ అవుతుందంటే జిటిపి ఉంటుంది. ఓకే, ఈ జిటిపి కాస్త ఏమవుతుందంటే జిడిపి గా కన్వర్ట్ అవుతుంది, జిడిపి ప్లస్ ఇనార్గానిక్ ఫాస్ఫేట్ కన్వర్ట్ అవుతుంది. ఈ ఇనార్గానిక్ ఫాస్ఫేట్ వచ్చేసి ఆల్రెడీ ఎలాంగేషన్ ఫ్యాక్టర్ టియు లో ఉన్నటువంటి జిడిపి కి బైండ్ అవుతుంది. జిడిపి ప్లస్ ఇక్కడ నుంచి వచ్చినటువంటి ఇనార్గానిక్ ఫాస్ఫేట్, ఈ రెండు కలిపిస్తే జిడిపి అవుతుంది. అంటే ఏమవుతుందంటే ఎలాంగేషన్ ఫ్యాక్టర్ టియు అంటే ప్రతిసారి కొత్త టీఆర్ఎన్ఏ బైండ్ అవ్వాలి అంటే ఈ జిటిపి కావాలి, దేని కటాచ్ ఉంటుంది ఎలాంగేషన్ ఫ్యాక్టర్ టీయుకి. అలా అది ఏమవుతుందంటే రికవరీ అవ్వాలి, ప్రతిసారి రికవరీ అవ్వాలి అంటే ఎలాంగేషన్ ఫ్యాక్టర్ టీఎస్ అనేది హెల్ప్ చేస్తుంది. ఓకే, ఇది యాక్చువల్ గా ఏంటంటే ఇప్పుడు చూడండి, ఈ సైట్ లో కొత్త ఆల్రెడీ ఓల్డ్ ఫస్ట్ బైండ్ అయినటువంటి టీఆర్ఎన్ఏ ఉంది. ఓకే, ఏ సైట్ లో, పి సైట్ లోపల సెకండ్ బైండ్ అయినటువంటి టీఆర్ఎన్ఏ ఉంది, ఏ సైట్ లోపల కొత్తగా బైండ్ అయినటువంటి థర్డ్ టీఆర్ఎన్ఏ ఉంది. ఓకే, ఈ విధంగా ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు మళ్ళీ ఏం జరుగుతుంది, మళ్ళీ ఇక్కడ పెప్టైడ్ ట్రాన్స్ఫర్ ఏజ్ వస్తుంది. అంటే ఇది కంటిన్యూస్ వస్తుంది. పెప్టైడ్ ట్రాన్స్ఫర్ ఏజ్ వచ్చేసి ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఉన్న టీఆర్ఎన్ఏ, ఇక్కడ ఉన్నటువంటి ఈ టీఆర్ఎన్ఏ ఉన్నటువంటి రెండు కాస్త దీనికి అటాచ్ చేస్తుంది. ఎలా అటాచ్ చేస్తుంది చూడండి, ఈ విధంగా మన ఇష్టం, ఇక్కడ కావాలంటే డార్క్ చేసుకోవచ్చు అంతే. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ విధంగా ఏం జరుగుతుందంటే ప్రతిసారి ట్రాన్స్లొకేషన్ జరుగుతూ ఉంటుంది. ట్రాన్స్లొకేషన్ ఒక యూనిట్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు ఇది వీడికి జరిగింది, జరిగిన తర్వాత ఏంటి ఈ స్టేజ్ చెప్తాను, ఈ స్టేజ్ తర్వాత ఈ స్టేజ్ చెప్తాను, ఈ స్టేజ్ తర్వాత మళ్ళీ ఏమొస్తుంది ఈ యొక్క ట్రాన్స్లొకేట్ జరగాలి. ట్రాన్స్లొకేట్ జరిగినప్పుడు ఏమొస్తుంది, ఈ మూడు కాస్త వీడికి వస్తాయి, మళ్ళీ ఇది కాస్త వీడికి వస్తుంది. వన్స్ ఈ బాండ్ ఫామ్ అయినప్పుడు ఇక్కడ ఎగ్జిట్ సైట్ ఏదైతే ఉంటుందో దీంట్లో ఉన్నది కాస్త ఇతరులకు వెళ్ళిపోతుంది, ఎగ్జిట్ అయిపోతుంది, బయటకు వెళ్ళిపోతుంది. బయటకు వెళ్ళిపోవడం వల్ల ఇది వచ్చేసి దీనికి వస్తుంది, ఇది దీనికి వస్తుంది, మళ్ళీ ఏ సైట్ వచ్చేసి ఫ్రీ అవుతుంది. కామన్ ఈ విధంగా ఏమవుతుందంటే ముందుకు పోతా 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 ఉండేసి ఫైనల్ గా ఏం జరుగుతుందంటే, ఫైనల్ స్టేజ్ లోపల ఎక్కడైతే ఎండ్ కోడాన్స్ ఉంటాయో, నాన్ సెన్స్ కోడాన్స్ లేదంటే టర్మినేషన్ కోడాన్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ వరకు రీచ్ అయిపోయిన తర్వాత, మెనీ అమైనోసిడ్ సింథసిస్ అటాచ్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత టర్మినేషన్ అనే ఒక ప్రాసెస్ జరుగుతుంది. ఓకే, ఇది యాక్చువల్ గా ఎలాంగేషన్. ఎలాంగేషన్ సింపుల్ గుర్తుపెట్టుకోండి, ఒక ఎంఆర్ఎన్ఏ మీద ఆల్రెడీ ఇనిషియేషన్ లోపల పి సైట్ లోపల ఫార్మల్ విత్ ఇన్ టీఆర్ఎన్ఏ ఉంది. ఎలాంగేషన్ జరగాలంటే ఈ మూడు ఫ్యాక్టర్స్ కావాలి. ఫస్ట్ ఫ్యాక్టర్ ఎలాంగేషన్ ఫ్యాక్టర్ టీయు జిటిపి అనేది వచ్చేసేసి, నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వచ్చేటటువంటి ఏ సైట్ లో బైండ్ అయ్యేటటువంటి టీఆర్ఎన్ఏకు ఇది బైండ్ అయ్యేసేసి వస్తుంది. వన్స్ బైండ్ అయిపోయిన తర్వాత జిటిపి కాస్త జిడిపి గా కన్వర్ట్ అవుతుంది, జిడిపి గా ఉన్నటువంటి ఎలాంగేషన్ ఫ్యాక్టర్ టీయు వచ్చేసి రిలీజ్ అయిపోతుంది. రిలీజ్ అయిపోయిన ఎలాంగేషన్ ఫ్యాక్టర్ టీయు జిడిపిని కాస్త ఎలాంగేషన్ ఫ్యాక్టర్ టీయు జిటిపి గా మార్చేది ఏంటంటే ఎలాంగేషన్ ఫ్యాక్టర్ టిఎస్. వన్స్ ఈ విధంగా ఇది ఇది రీప్లేస్ అవుతూ, ఇది రికవర్ అవుతూ ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క ఈ సైట్ మాత్రమే వేరేగా ఉంది, ఇది నార్మల్ గా ఉంది, ఇది నార్మల్ గా ఉంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక అమైనో యాసిడ్ కాస్త దీనిలోకి షిఫ్ట్ అవుతుంది. ఈ విధంగా చూపించినాను, షిఫ్ట్ అయిపోయడానికి హెల్ప్ చేసింది పెప్టైడ్ ట్రాన్స్ఫర్.
షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఇది మొత్తం కలిసి ఒకసారి ట్రాన్స్ లొకేట్ అవుతుంది. అలా ట్రాన్స్ లొకేట్ అంటే ఏంటి, రైబోజోమ్ మాత్రం ట్రాన్స్ లొకేట్ అవుతుంది, లొకేషన్ చేంజ్ చేసుకుంటుంది, ఒక ముందుకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ రైబోజోమ్ కి ఏమి హెల్ప్ చేస్తుంది అంటే ఎలాంగేషన్ ఫ్యాక్టర్ జీ అనేది హెల్ప్ చేస్తుంది. ఆ ఎలాంగేషన్ ఫ్యాక్టర్ వచ్చేసి లాస్ట్ సమయానికి బైండ్ అయినప్పుడు ఒక ట్రిప్లెట్ కోడాన్ అది ముందుకు పోతుంది. అప్పుడు ముందుకు పోయినప్పుడు ఏమవుతుంది అంటే యాక్చువల్ గా ఇక్కడ ఉన్నది కాస్త ఇంతకి, ఇక్కడ ఉన్నది కాస్త ఇదికి వస్తుంది. ఓకే, ఇంకా అట్లా మళ్ళీ నెక్స్ట్ ముందుకు పోవాలంటే ఇక్కడ ఉన్నది కాస్త అమైనసిస్ కాస్త దీనిలోకి వచ్చేస్తాయి. అప్పుడు ఇది ముందుకు నెక్స్ట్ స్టేజ్ లో ముందుకు పోయినప్పుడు ఈ ఎలాంగేషన్ ఈ సైట్ లో ఉన్నది కాస్త వెళ్ళిపోతుంది బయటికి, బయటకు వెళ్ళిపోయి ఇది ఈడికి వస్తుంది, ఇది ఈడికి వస్తుంది. మళ్ళీ ఏ సైట్ అనేది ఖాళీగా ఉంటుంది. వన్స్ ఏ సైట్ ఖాళీ ఉంటే ఇంకో కొత్తది వచ్చేసి అడుగుతుంది. ఇది యాక్చువల్ ఏంటంటే ట్రాన్స్లేషన్ లో జరిగేటటువంటి ఎలాంగేషన్ ప్రాసెస్. క్లియరా? ఇప్పుడు ట్రాన్స్లేషన్ లో జరిగేటటువంటి టర్మినేషన్ ప్రాసెస్ ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. క్లియర్?